గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ఫిరంగిపురం గ్రామంలో స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ 1982 మార్చి 29న స్థాపించిన టీడీపీ పార్టీ ప్రజల ఆమోదాన్ని పొందిందన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో 1983 జాన్లో 203 స్థానాలు దక్కించుకుని విజయ పథకాన్ని ఎగురువేసిందన్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. తెలుగు వారంతా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలన్న ఎన్టీఆర్ ఆశయాన్ని అందరూ కలిసికట్టుగా సాధిద్దామన్నారు. తెలుగు నేర ఘనతను ప్రపంచం నలుమూలలా ఎన్టీఆర్ చాటారన్నారు. సుబ్రహ్మణ్యం గారు, కాన్వేసింటి అప్పారావు గారు, పెద్దల యహాన్ గారు, మరి అందరూ కలుపుకొని మన సర్పంచ్ గారు సతీష్ గారు, మరి అందరిని కలుపుకొని ఈ పార్టీని విజయవంతం చేయడానికి మరి మనందరం కూడా కృషి చేయాలని పార్టీ స్థాపించి నేటికి 40 సంవత్సరాలుగా అవుతుంది. కావున మరి పార్టీని నమ్ముకొని చాలామంది పెద్దలు ఎంతో కృషి చేశారు. ఈ కృషి కనుక చాలామంది కష్టాలు ఉన్నాయని నమ్ముతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చేపట్టడం చేసిన మండల పార్టీ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈనాడు తెలుగు ప్రజలు 40వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి ఇన్ని సంవత్సరాలు జరుపుకోవటానికి ముఖ్య అంశం ఏంటంటే ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం బతకాలని వాళ్ళ యొక్క ఉన్న స్వేచ్ఛను ఒక అధికారం రావాలని వాళ్ళు స్వేచ్ఛగా జీవించాలని ఆనాడు తెలుగుదేశం పార్టీని ప్రారంభించడం జరిగింది.